వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. బుధవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ కోసం చింతలూరు గ్రామానికి విచ్చేసిన తమరు ఒక మహిళకు ఫోన్ చేసి బెదిరించామని అసత్య ఆరోపణ చేశారు. మహిళకు పెద్దపీట వేసి గౌరవం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళ ఎంఆర్ఓను కొడితే దానిని సమర్థించిన నాయకుడు మీ నాయకుడు, ఇది మర్చిపోకండి. ఎన్నికల కోడ్ ఉండగా గ్రామాల్లో అంటించిన అన్ని పార్టీల స్టిక్కర్లు అధికారులు తొలగించడం జరిగింది. మీ ఒక్క ఇంటికి ఎందుకు తొలగించలేదు అని అడిగింది వాస్తవం. దానిని మీరు వక్రీకరించి మాట్లాడటం సిగ్గుచేటు. అలాగే ఇసుక గురించి మాట్లాడారు. ఈరోజు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కార్యకర్తల మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఈరోజు బండారా సత్యనారాయణరావు గారు చింతలూరు ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చి ఆ వైఎస్ఆర్ కాలనీ దగ్గరకు వచ్చి మూడు అంశాల గురించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒకటి ఇసుక గురించి, రెండు ఒక స్త్రీ ఇంటిపైన ఉన్న పోస్టర్ గురించి, మూడు వాటర్ లైన్ కక్ష గట్టి వేయలేదనే అంశాలు చెప్పడం జరిగింది. అయ్యా సత్యనారాయణరావు గారు, మీరు సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. మరి ఎవరు ఏదో చెప్తే అది నిజమా కాదని తెలుసుకుని మాట్లాడటం కరెక్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే మేము వాస్తవంగా ఇంటింటికి తిరుగుతుంటే ఇంటిపైన తెలుగుదేశం పోస్టర్ ఉండటం వాస్తవం, ఇది మేము ఒప్పుకుంటున్నాం. ఎన్నికల కోడ్ గురించి మా ఇంటి పైన ఉన్న పోస్టర్లు కూడా తీసేసి సెక్రటరీ గారు అందరూ తీసేయమని చెప్పేస్తే అందరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు తీసేయడం జరిగింది. ఆ టైంలో వెళ్ళి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మీ ఇంటికి ప్రత్యేకంగా పోస్టర్లు ఉండటమేంటి, మిగతా లేకపోవడం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. దీన్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడితే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయితే స్త్రీలంటే అపారమైన నమ్మకం గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ప్రతి లబ్ధిదారు పేర్లో కూడా స్త్రీ పేరే ఉంటుంది, అది ఒకసారి గమనించాలని తెలియపరుస్తున్నాం. ఇంకో అంశం ఏంటంటే, మీరు ఇసుక గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇవాళ చింతూరు గ్రామంలో 3 ఎకరాల చేనుకి మా సొంత నిధులతో ఫిల్ చేసి కప్పెట్టడం జరిగింది. అక్కడ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ లబ్ధిదారులు వచ్చి ఏమండి ఈ స్థలాల్లో ఇసుక పెడితే మీ ఇల్లు కూడా ఇబ్బందిగా ఉంది, మధ్యలో మీరు మొత్తం కొంత గ్రావెల్ వేయాలంటే ఆ ఇసుక తీసి పక్కన మీరు చూసిన ఇసుక కొట్లు వేసి అక్కడ నా సొంత డబ్బులతో గ్రావెల్ ఫిల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తెలుసుకోవడం సార్, వాస్తవాలను తెలుసుకోండి. మీరు మీ షోరూమ్ వెనకాల ఇసుక ఫిల్ చేసుకుని గుట్లు పెట్టిన సందర్భాలు మర్చిపోయారేమో, అదే దృష్టిలో అందరూ ఉంటారని మీ ఆలోచన ఉండొచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఏంటనేది. ఇంకో విషయం చెప్పడం జరిగింది, మీరు ఏంటంటే వాటర్ లైన్ వేయలేదు, ఈ పక్కన వాళ్ళకి వేయలేదు, ఈ మిగతా వాళ్ళకి వేసారని చెప్పడం జరిగింది. వాటర్ లైన్ అనేది ఎంత ఎస్టిమేట్ వరకు ఉంటే అంతవరకు వేయడం జరుగుతుంది. మీకు తెలుసు, మీరు స్థానిక ఇదివరకు శాసనసభలో పనిచేశారు కదా, ఎస్టిమేట్ వాల్యూ ఎంత ఉంటుందో, ఎక్కడి వరకు వేసారో అక్కడికే వేస్తారు, తర్వాత అవసరమైతే తదుపరి పెంచుతారు. ఇవన్నీ విషయాలు తెలుసుకోకుండా ఏదో చెప్పి మీకే అసలు ప్రొహిబిషన్ టైంలో సారా అమ్ముకున్నారు సత్యానందరావు గారి పేరు మీకు తప్ప మేము ఎక్కడ అవినీతి చేయలేదు. మా టైంలో మా నాయకుడు జగ్గడి గారి టైంలో మీరు మా మీద మా జగ్గడి గారి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది, కానీ మా పరిపాలనలో మీ మీద ఎప్పుడు కూడా కేసు ఎప్పుడు పెట్టలేదు, మా జగ్గడి గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఇసుక గుట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలుసు. ఎందుకంటే ఈ స్థానికంగా ఆలమూరు మండలం చాలామంది జీవనోపాధి వ్యాపారం చేసిన బట్టీల మీద వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళ దగ్గర మట్టి నిలవలు ఉంటాయి. వీళ్ళు ఇది అవకాశంగా తీసుకుని వాళ్ళు చెప్తే వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా చందా ఇస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో, కానీ ఇది మాత్రం వాస్తవం కాదని సభాపరంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోండి. సత్యనారాయణరావు గారు మీకులాగా అవినీతిలో పంచుకోవడం మా లక్షణం కాదు. మీకు తెలుసు, ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి జంప ట్రస్ట్లో మీరు ఏం చేశారో, ఆ ఆస్తులు ఎలా కొల్లగట్టారో, దాంట్లో ఉన్న ఆ డాక్యుమెంట్లో ఉన్న పేర్లని ఆ పేరున్న వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నించి తప్పని చెప్పి, పాపం దళిత వర్గానికి చెందిన వ్యక్తి తప్పని చెప్తే ఆ వ్యక్తి మీద కూడా మీరు చిరాకు పడి తర్వాత అతను యాక్సిడెంట్ అయితే ఏ రకంగా చిత్రీకరించారో ఏమైందో కూడా ప్రజలు ప్రతి ఊరు కూడా కొత్తపేట నిజవర్గం తెలుసుకుంటున్నారు, అది గమనించాలని. ఎవరైనా ఏదైనా చెప్తే ఏది వాస్తవాలో తెలుసుకుని మాట్లాడటం మంచిదని ఈ సభాపరంగా మీకు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది ఏంటంటే పరిపాలన ఎలా జరుగుతుందో ముందు మనం గ్రహించాలి. ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు ఎన్నో కోతలు కోస్తున్నారు, కానీ మేము ఎంత సర్దుమణిగా అడిగి మణిగి ఉంటున్నామంటే అది మా నాయకుడు నేర్పిన గౌరవాన్ని బట్టి. విమర్శించేవాడిని ఎప్పుడూ విమర్శించకూడదు, అది తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతామని నాయకుడు మాట్లాడే మాటలను బట్టి మేము తగ్గించుకుని ఉండగలుగుతున్నాం. వైఎస్ఆర్ కాన్లీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాన్లీ పెట్టకూడదని ఎందుకైతే అంటున్నారో ఒకసారి మీరు గ్రహించుకోండి. ఎవరమైనా సరే పరిపాలన ఎలా జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న స్థితి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి ఎలా జరిగిందో అది మీకు తెలిసే ఉంటుంది. మీ నాయకులు ఉన్నప్పుడు ఎలా జరిగిందో అది మీకు తెలిసే ఉంటుంది. ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా సరే ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ కూడా మేము పోరాడతాము, ఆయన్ని గెలిపించుకుంటాము. ఇక్కడ మా ఎమ్మెల్యే గారి పరిపాలన ఎంతో మంచిగా ఉంది, స్త్రీలను గౌరవించట్లేదు అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు మా ఇంట్లోకి వచ్చి మా గుమ్మలో నుంచుని మా గుమ్మలో కూర్చుని ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో ప్రతి ఒక్క గృహంలో ఆయన నుంచుని కాఫీ తాగి మరీ వెళ్ళే స్థితిలో ఉన్నారు. స్త్రీలు గౌరవించట్లేదు వైఎస్ఆర్ కుటుంబం అని అంటున్నారు, వైఎస్ఆర్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. ప్రతి ఒక్క నాయకులు ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఎంతో గౌరవంగా మాట్లాడతారు. నామాశ్రీని గారు ఎంత గౌరవంగా మాట్లాడారు, గుమ్మలకు రోడ్డు మీదకి వస్తే చాలు నాయకు మహిళలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా అన్నా అంటూ శ్రీని గారు అంటూ వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ చెప్తూ మంచి పరిపాలన అందించమని అడుగుతున్నారు. మంచి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఆయనకి మేము జయ కొడుతున్నాము. అలాగే మా నాయకు మన జగిరెడ్డి గారు కూడా ఎంతో వందనంగా ఆడవాళ్ళతో మాట్లాడతారు. అంత మంచి సీఎం కానించే ఉంది, అంత మంచి ప్రభుత్వం మాకు ఆడవాళ్ళని గౌరవించాలని మాకు మొదటి నుంచి నేర్పే భావన అది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌరవం లేదు అన్నారు కాబట్టి ఈ వీధిలోకి మీరు వచ్చారు కాబట్టి. ఏ మహిళ మీకు గౌరవం ఇచ్చి మీకు ఆరతలు పట్టారు, ఏ మహిళ మీకు గౌరవం ఇచ్చి తలుపులు తీసి మిమ్మల్ని లోపలికి ఆహ్వానించారో చెప్పండి ఒకసారి. మీకు గౌరవం ఉందో లేదో ఈ వీధిలోకి మీరు రాగానే మీకు ఏమైపోద్ది, మా మహిళల కోసం, మా అక్క చెల్లెళ్ళ కోసం, మా తోడబుట్టిన లాంటి అన్నయ్యల కోసం మీరు మాట్లాడడానికి అర్హత లేదు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏంటంటే ఈ ప్రభుత్వం చేసే మేలులు మీరు చెప్తే కాదు, మీరు కుట్ర రాజకీయాలు చేసి కుట్ర పనులు చేసి మీరు ప్రభుత్వాన్ని ఏదో ఒక స్క్రీన్ హెచ్డి క్వాలిటీతో మీరు లేని అన్ని పురమాయించి చెప్పడం కాదు. ప్రతి మహిళకి, ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క పిల్లోడికి తెలుసు జగన్ అంటే ఏంటనేది, ఆ పరిపాలన అంటే ఏంటనేది. మేము అతమాటి మీకు చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. ప్రతి మహిళ గుండెల్లో జగన్ అన్న ఉన్నాడు. లేని వారందరూ, గృహాలు లేని వారందరూ ఈరోజు సంతోషంగా ఉంటున్నారంటే ఆయన ఇచ్చిన గృహాలను బట్టే మరి అందరూ కూడా మంచి ఇల్లు కట్టుకుని ఆనందంగా ఉంటున్నారు. ఏనాడైనా మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వం చేశారు. మన బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కింద ఉన్నదప్పుడు ఎన్నోసార్లు నా పెళ్ళయింది, ఎన్నోసార్లు నుంచి నేను గృహం అప్లై చేసేదాన్ని, ఎన్నో డబ్బులు తినేశారు, ఎన్నో రాజకీయం చేశారు, కానీ ఒక్క సెంటి భూమి కూడా ఎవరో ఇప్పించలేకపోయారు. ఈనాడు వైఎస్ఆర్ కాన్లీ, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే ఆ క్రెడిట్ అంతా మా ఎమ్మెల్యే గారిది, మన ముఖ్యమంత్రి గారిది. మీరు అది తెలుసుకుని మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి పరిపాలన చేసి ఇక్కడ ఉండి మన నాయకులను బట్టి ప్రతి మహిళ కూడా మేము ధైర్యంగా ఉన్నాము. మాకు అండ కొండ దండ అన్నట్టు నామల్ శ్రీని గారు ఉంటున్నారు. మాకు ఏది కావాలన్నా మా ఇంట్లో మేము అడగడం తక్కువ. అన్న మాకు ఇది లేదు, మాకు డ్రైనేజీ లేదు నామల్ శ్రీని అన్న, మాకు కొళాయి లేదు శ్రీని గారు, మాకు ఇల్లు స్థలం లేదు శ్రీని గారు అంటే ఆయన గుమ్మం తలుపు తట్టక ముందు ఆయన తలుపు తీసి మమ్మల్ని పిలుస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకుని మీరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీరు రాజకీయం చెయ్యండి, మేము వద్దంటే లేదు. ఎవరు రాజకీయం వాళ్ళే చేస్తారో, ఈ 5 సంవత్సరాల పరిపాలన కాదు మనకు ముఖ్యం, సుపరిపాలన ముఖ్యం. కాబట్టి మంచి నాయకులు మనం ఎన్నుకోవాలి కాబట్టి మంచిగా మాట్లాడి మంచి నాయకత్వం కాబట్టి ఈ ప్రజల గుండెల్లో ఉన్న సీఎం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి మరలా సీఎంను గెలిపించుకుంటాం, మరలా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం, మరలా ఈ సుపరిపాలన ఇంకా మంచిగా చూస్తామని అందరికీ సెలవు తీసుకుంటాం.